క్లియర్ గా రాజకీయంగా మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ కేటీఆర్ గారి ఇంటికి ఇవాళ పోలీసు వాళ్ళు ఏమాత్రం నోటీసు లేకుండా కావాలని రాజకీయంగా నిన్నటి నుంచి చూస్తా ఉన్నాము. ఏంటి బాంబులు వేల్తాయి అంటే ఇదే బాంబు కావాలని వీళ్ళని ఏదో ఇరికిచ్చారు. సిగ్గు లేకుండా ఒక ప్రభుత్వానికి ఒక ముఖ్యమంత్రికి సిగ్గు లేకుండా మహిళలున్న కాడికి నేను రాత్రి మహిళలు వాళ్ళ అమ్మ ఎవరు రాజ్ బాక్లా గారి అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు అత్తలు పిల్లలు దయచేసి మీ ప్రెస్ మీట్ లో కోరుతా ఉన్నా. కొందరు ప్రెస్ వాళ్ళు చాలా మహిళల్ని చూపెట్టుకుంటూ రేవ్ పార్టీలో మహిళలని సిగ్గుండాలి. మీకు ఏం చూపెడుతున్నారమ్మా మీరు? ఇదా మీ సమాజంలో మీ ఇంట్లో వాళ్ళ గురించి ఇదే చూపెడతారా? దయచేసి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కొద్దిగా బాధ్యతగా అందరం కూడా ప్రవర్తించాలి. ఒక మూర్ఖుడికి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఇలాంటి అరాచకమైన రాజకీయాలు చేస్తుంటే మీరు దాన్ని ప్రోత్సహిస్తుంటే రేపు పొద్దున మనం కూడా అందరం దాన్ని ఇచ్చుకుంటాం. ఇంత మూర్ఖంగా ఒక నాయకుని ఇంటికి కావాలని పోలీసులను పంపించి మా సమాచారం ఉన్నది ఏంటంటే దాంట్లో ఏమన్నా పెట్టి కావాలని రికార్డ్ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకు వచ్చారని అడుగుతున్నాం, ఎందుకు నోటీస్ ఏది అని అడుగుతున్నాం.